అందరికీ నమస్తే, నేను మూల శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. ఇక ఈరోజు స్పెషల్ డిబేట్ కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎవరనే విషయంలో. మరి నిన్న రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ మధ్యకాలంలో మరి చాలామంది నేతలు చేస్తున్న కామెంట్స్ అయితే అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొన్న జగ్గారెడ్డి నేను పదేళ్లలో కాబోయే సీఎంను అవుతానని చెప్పాడు. ఇక మరి పిసిసి పదవిని కూడా చేపడతానని చెప్పడం కావచ్చు. తర్వాత మరి ఇప్పుడు తాజాగా మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎం అని సంబోధించడం కావచ్చు. తర్వాత మరి యథాలాపంగా మాట్లాడినట్టు తర్వాత ఆమె ముఖ్యమంత్రి అని తర్వాత మంత్రి అని సర్దుకోవడం కావచ్చు. ఓవరాల్గా మా అదే సందర్భంలో ఇక నేను నా నాలుకపై పుట్టుమచ్చ ఉంది, సో నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుంది, మీరు ఫ్యూచర్లో ముఖ్యమంత్రి అవుతారని కూడా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తలపండిన మేధావులను సైతం ఆచార్యాన్ని గురిచేస్తున్నాయి. తెలంగాణలో ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల సమయం నుంచి ఈ ప్రచారం సాగుతుండగా తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడే ప్రభుత్వ మార్పుపై బాంబు పేల్చడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రి సీటుకే ఎసరు తెచ్చేలా ఉన్నాయని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఓ ఉమ్మడి జిల్లా నాయకులంతా ఒకటే అవకాశాలు కూడా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి మరి ఉత్తమ్ను ముఖ్యమంత్రి అని సంబోధించడం కలకలం రేపుతోంది. నా నాలుకపై నల్లటి మచ్చలున్నాయి, నేను ఏమి అంటే అది జరిగి తీరుతుందని చెప్పడం అయితే మరి ఇక వాళ్ళ అమ్మ చెప్పిందని కూడా ఆ సందర్భంగా ఆయన చెప్పాడు. ఇక ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పక ముఖ్యమంత్రి అవుతారని రాజగోపాల్ చెప్పడంలో మరి ఆ మాటల వెనుక మతలబ్ ఏంటిది అనేది మాత్రం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మరి అన్నను కాదని ఉత్తమ్ సీఎం అవుతారని చెప్పడంలో ఆంతర్యం ఏమిటనేది ఇప్పుడు చర్చ నడుస్తోంది. అలాగే అన్నదమ్ముల మధ్య విభేదాలు తలెత్తాయనే కోణంలో కూడా మరి ఇక ప్రచారం జరుగుతోంది. అన్న మంత్రి అయ్యాడు, తాను కాలేదనే అక్కస్తు అలా మాట్లాడారా అనే కూడా మరి చర్చ జరుగుతోంది. అసలు ఆ మాటల వెనుక ఇంకేదైనా మర్మం ఉందా అనే విషయంలో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. ఇక ఈ డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివకుమార్ లాల్ గారు, కాంగ్రెస్ నాయకులు. శివకుమార్ లాల్ గారు, నిన్న రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతున్నాయో, ఈ కామెంట్స్పై ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లోనే కాదు తర్వాత మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త చర్చకు మరి దారితీస్తుంది, ఎలా చూస్తారు? ముందుగా 360 న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానల్లోని వారికి నమస్కారం. ఒకటేమంటే నిన్న ఏదైతే జరిగిందో అది వాస్తవంగా ఆయన అనాల్సింది కాదు, అనాలని కూడా అనలేదు. అది ఇక మొత్తానికి దాన్ని దుమారం లేపడం జరుగుతుంది. ఒకటేంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఆయన మెప్పు పొందాలనే ఉద్దేశంతో కూడా ఆయన రాజశేఖర్ రెడ్డి ఎవరైతే రాజగోపాల్ రెడ్డి ఉన్నారో ఆయన మాట్లాడడం జరిగింది. అంతేగాని దానికి ఏదో సీఎంకి రేస్లో ఉన్నాడు లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతాడు లేకపోతే అదైతే అది ఇప్పుడు జరిగే పరిస్థితి కాదు. ఆరు కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు లేవు. నిన్న ఆయన ఏదో నోరు జనరల్గా దొర్లి మంత్రి అనడానికి ముఖ్యమంత్రి అని ఉండొచ్చు, దాన్ని పట్టుకొని ఈరోజు దుమారం లేపాల్సిన అవసరం లేదు. అన్నదమ్ముల మధ్యన విభేదాలు ఉన్నాయా లేకపోతే రేవంత్ రెడ్డి గారితో విభేదాలు ఉన్నాయా అవన్నీ పక్కన ఖాళీ గాడ ఏమంటారు కప్పులో తుఫాన్ అంటారు కదా అట్లా వెళ్ళిపోతాయి, అవి దాని గురించి పెద్దగా ఫీల్ అవ్వాల్సిన. శివకుమార్ లాల్ గారు ఒకసారి ఆయన మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం. పిసిఆర్ ప్లీజ్ ప్లే రాజగోపాల్. ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు అంటే మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అయితే మీరు తప్పకుండా, ఎందుకంటే నా నోటి కానీ నా నాన్న మీద పుట్టుమచ్చలు ఉన్నాయి నల్లగున్నది, మీరు ఎలా అంటే అయితదంట అప్పుడు మిస్ అయ్యి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్లగొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు. యా చూసాం కదా, ఇక మరి నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయి, నేను ఏదంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం మరి ఈ సొంత పార్టీలో ఆయన మరి మంత్రి పదవి రేపో మాపో వరిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఆయనకి ఇక హోంమంత్రి కావాలని ఫ్యాషన్ ఉంది, అది చాలాసార్లు మీడియాతో కూడా అసెంబ్లీలో కావచ్చు బయట కూడా చెప్పారు. మంత్రి పదవి కనుక తనకు హోంమంత్రి ఇస్తే ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబాన్ని నేను జైలుకు పంపుతా అని చెప్పిన మరి నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్యే, గతంలో ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. సో ఇట్లాంటి సీనియర్స్ అందరు కూడా
మరి ఇలాంటి కామెంట్ చేయడం, కాంగ్రెస్లో ప్రజాస్వామ్యం ఓకే, వ్యక్తిగత మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది, కానీ మొన్న జగ్గారెడ్డి ఆయన కూడా సీనియర్, మరి ఆయన మాట్లాడడం, ఇప్పుడు ఈయన మాట్లాడడం, ఆల్రెడీ కొంత బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదంతా ఎట్లా చూస్తారు శివకుమార్ లాల్? ఒకటండి, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఆయన మాట దొర్లిండొచ్చు, దానికి పెద్ద పెడార్థాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే ఆయనకు హోంమంత్రి కావాలని ఉంది లేకపోతే ఇంకేమైనా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్డిల స్ట్రెంగ్త్ ఎంత, రెడ్డిలు ఇప్పటికే ఎక్కువ అయిపోయినరు అనేది ఒక దుమారం లేపుతూ ఉంటే, మళ్ళీ ఇంకొక రెడ్డికే మంత్రి పదవి ఇవ్వాలి లేకపోతే ఆయననే హోంమంత్రి అవుతా అనడం కూడా అది శోచనీయం. ఎందుకంటే అధిష్టానము ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది, రాహుల్ గాంధీ గారు బీసీ గణన చేస్తూ అంటుండు, కుల గణన చేస్తూ అంటుండు, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎంఆర్పిఎస్ ఒక ఒత్తిడితోని ఈడ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ ఉంది, మొత్తానికి వాళ్ళ వాళ్ళ ప్రాతినిధ్యాలు ఇంకా కంప్లీట్ కాలేదు, రెడ్డిలకే ఇప్పటివరకు పదవులు ఎక్కువ వచ్చినాయి అనేది మొత్తానికి ప్రజలలో కానీ బీసీలలో కానీ ఎస్సీ ఎస్టీల కానీ ఆ మాట మాట్లాడడం జరుగుతుంది, కూడా ప్రచారం జరుగుతుంది. ఎస్, అయితే అది కాకుండా ఇప్పుడు మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ ఆయన మంత్రి కావాలని కోరుకుండొచ్చు, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఆయన కావాలని కోరి ఉండొచ్చు, హోంమంత్రి ఉండాలని కోరిక ఉండడంలో తప్పు లేదు, కానీ దానికి తగ్గట్టు కూడా పనిచేయాలి. మొన్న గతంలో ఎలక్షన్కి ముందు ఈ వాజన్ బీజేపీ పార్టీ వదిలి పార్టీలకైనా వెళ్ళిపోయాడు, ఈరోజు పార్టీలో ఏదైతే మొత్తానికి గర్వాపసీ అన్న టైంలో గర్వాపసీ ఎలక్షన్ ముందు వచ్చిండు, మళ్ళీ కూడా ఆయనకు టికెట్ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఆయనకు ఈరోజు ఒక స్థానం కల్పిస్తుంది అంటే ఆయనకు వ్యక్తిగతంగా ఏదో నేమ్ ఫేమ్ ఉందని కాదు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాకనే వీళ్ళకంతా నేమ్ ఫేమ్ వచ్చింది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ వల్ల ఆ రోజులలో 1994లో ఆయన ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇది పరిస్థితి 1994లో ఎంట్రీ అయినా, ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయిండు, ఎమ్మెల్యే అయిండు, ఎంపీ అయిండు, మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్యే అయిండు, ఇంకా కూడా నేను ఒక స్థాయిలో అధికారంలో ఉన్నా అనేది ఒక ఆలోచించాల తప్ప. ఇప్పుడు మాలాంటి నాయకులు ఈరోజు 1983 నుంచి మేము పార్టీలు ఉన్నాం, ఇప్పటి వరకు కూడా మాకు అవకాశాలు రాలేదు, మేము ఏమంటే సిటీలు ఉన్నాం కాబట్టి మాకు అవకాశాలు రాలేదు. కొంతమంది ఇప్పుడు పార్టీ హైకమాండ్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలా, పార్టీకి ఎవరైతే కష్టపడుతున్నారో, పార్టీని ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి పార్టీకి సపోర్ట్ చేస్తూ పార్టీ విధానాలకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి చూడాలా తప్ప, ఇట్లా పార్టీకి అవసరమైతే అటు మాట్లాడాలి, అవసరమైతే ఇటు మాట్లాడడం, ఇటువంటి వాళ్ళని పార్టీ కూడా ఉద్దేశంలో పెట్టుకుంటుంది. ఈరోజు హైకమాండ్ ఖచ్చితంగా క్లీన్గా ప్రతీది కూడా గమనిస్తుంది. మొత్తానికి ఇవన్నీ నా ఇప్పుడే ఇంతకుముందు నేను చెప్పినాడు, ఇది కప్పుల తుఫానే, మామూలుగా ఏదో డైలాగ్ కొట్టిండు వెళ్ళిపోయిండు, దేర్ ఇస్ ద మ్యాటర్. అంతకుమించి ఇంకా దాని గురించి మనం పెద్దగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టే జరుగుతుంది, ఆయనకు నాలుకే మచ్చున్నది అది అంటే, నాలుకేకి మచ్చుంటే ఆయన బీజేపీలో పోయినప్పుడే ఆయన పొజిషన్లో రావాలా, మరి ఎందుకు రాలే, మునుగోడ ఎమ్మెల్యే గెలిచి ఉండాలి అంతే కదా. ఇప్పుడు ఆయనకు నాలుగే మచ్చుంది, కాంగ్రెస్ పార్టీ గతంలో రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉంటే నేను ఒప్పుకోను అనుకొని పోయినావు, మళ్ళీ బీజేపీలో పోయినప్పుడు అక్కడ గెలవాలి కదా, నువ్వు గెలవకపోవడం కారణం ఏంది, నీకు నాలుగే మచ్చుంది కదా, నీ మచ్చతో అక్కడే గెలిచేది ఉండే, నువ్వు అంటే నీ నాలుగే మచ్చ ఎదుటోళ్ళకి చెప్తే అవుతుంది నీకు చెప్తే కాదా, మరి అది కూడా ఆలోచించాలా మీరు. ఓకే, నాకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు, అధిష్టానం కూడా చెప్పింది, నేను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిపించడంలో కీలక పాత్ర పోషించాను, ఆ గెలుపు బాధ్యత నేనే తీసుకున్నాను అని చెప్పడము, నాకు మంత్రి పదవి వస్తుందని ముందే చెప్పుకోవడం, అంటే ఇదంతా పార్టీలో క్రమశిక్షణ చర్యలు లాంటివి కానీ, తర్వాత నాయకులు ఏం మాట్లాడాలని దాంట్లో మరి ఎలాంటి ఆదేశాలు కానీ తర్వాత పార్టీలో ఉండవా? ఆల్రెడీ హైకమాండ్ ఏదైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ దీపాదాస్ మనిషి ఉందో, అంతకుముందు మల్లికార్జున్ ఈయన ఠాక్రే ఎవరైతే ఉన్నావు మాణిక్యరావు ఠాక్రే, వీళ్ళందరూ కూడా ఒక క్రమశిక్షణ పద్ధతిగానే తీసుకొచ్చిండ్రు. ఈరోజు పార్టీని ఒక క్రమశిక్షణగా పోతుంది, నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళు ఎవరైనా మాట్లాడితే ఇమీడియట్గా హైకమాండ్ ఢిల్లీకి పిలిపించి వాళ్ళకు ఆల్రెడీ మీరు మాట్లాడింది ఇది మంచి పద్ధతి కాదు లేకపోతే మంచిగా ఉండదని వాళ్ళు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీలో ఒక క్రమశిక్షణ అనేది వచ్చింది, మంత్రులు కూడా అందరు కలిసికట్టుగా పోవడం జరుగుతుంది. ఏ విషయంలో అయినా ఇండివిజువల్ డిసిషన్ తీసుకోవద్దు, పార్టీ బయట మాట్లాడొద్దు అనేది కూడా చెప్పడం జరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నా అంతర్గతం ఏమైనా ఉన్నా మా నోటీస్కి తీసుకురండి లేకపోతే పార్టీలో మాట్లాడండి. ఓకే, శివకుమార్ లాల్ గారు మనతో, మరి రామ్మోహన్ రావు గారు ఉన్నారు, అనలిస్టు జూమ్లో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి.
సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి 140 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ, మరి దేశ స్వాతంత్రంలో కూడా కీలకంగా వ్యవహరించిన పార్టీ, మరి నెహ్రూ నుంచి చూసుకుంటే తర్వాత ఇందిరాగాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, ఇప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక, రాహుల్ గాంధీ, ప్రియాంక, వీళ్ళంతా ఉన్నారు. ఒక క్రమశిక్షణ, ఒక త్యాగాల వ్యవస్థ వాళ్ళది. కానీ ఇప్పుడున్న తెలంగాణ నాయకులు మాత్రం మరి ఆ ప్రభుత్వం రావడంతో, అధికారంలోకి రావడంతో, మొన్న జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, ఆయన కూడా మరి నేను పీసీసీని అవుతా, 10 ఏళ్లలో ముఖ్యమంత్రిని అవుతా. ఓకే, ఒక నాయకుడికి, ఒక సీనియర్ నాయకుడికి ఒక అంచనాలు ఉంటాయి, ఒక ఆశలు ఉంటాయి, అవి చెప్పుకోవడం. ఇప్పుడు తాజాగా ప్రభుత్వంలో ఉన్న క్రమంలో మరి ఒక వేదిక మీద మరి సరే ఆయన మంత్రి అనబోయి ముఖ్యమంత్రి అన్నాడు. సో అదే సందర్భంలో దానికి యాదాలాపంగా జరిగిందని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని కంటిన్యూ చేసే క్రమంలో నా నాలుగకు మచ్చు ఉంది, నేను చెప్తున్నాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయితే, ఇట్లాంటి మాటలు చెప్పడం పట్ల ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో మరి బహునాయకత్వం ఉందని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈయన మాటల్ని ఎట్లా చూస్తాం సార్? శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ మిత్రులకు అట్లా 360 నమస్కారం. నా ఉద్దేశం ఏంటంటే ఆయన సీరియస్గా తీసుకోండి దీన్ని అని యథాలాపంగానే నేను వీడియో కూడా చూశాను, అంతకుముందు ఆయన మాట్లాడిన మాట కూడా చూశాను. కనుక సీరియస్గా తీసుకోవద్దు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, గుర్రం ఎగరానవచ్చు అనేది ఉన్నది. కనుక రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ కొత్తగా మాట్లాడేది కాదు కదా, అంతకుముందు వెంకటరెడ్డి గారు కానీ రాజగోపాల్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి పట్ల చాలా అసభ్యంగా మాట్లాడింది. అంటే ఎన్ని కోట్ల కమ్ముడు కొనుకొచ్చుకున్న పీసీసీ పదవి, పీసీసీ అప్పుడే మాట్లాడారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో కాంగ్రెస్ పార్టీలో ఒక విలక్షణమైన అంశం ఏంటంటే ఎంత అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువనో కలిసి కట్టుగా పనిచేయడం కూడా అంత ఎక్కువ. అన్నట్టు ఎన్నికల్లో చూడండి మీరు, ఎవరి దారి వారిదైన అందరూ కలిసి కట్టుగా పనిచేసి అధికారంలోకి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఈ క్రమశిక్షణ కూడా గమనించాను నేను. 50 ఏళ్ల జర్నలిజం చూసింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎంత పిక్కబెడితనం ఉందో అంత అవసరమైతే క్రమశిక్షణ ఉంటారు కూడా. అందుకని రేవంత్ రెడ్డి గారికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి. కనుక ఇవాళ అటువంటి ఇబ్బంది లేదు, మీరు అన్నట్టు మాట్లాడింది. అంతేందుకు నేను ఎప్పుడో ఒకసారి పద ముఖ్యమంత్రి అవుతా అని మనకు జగ్గారెడ్డి మాట్లాడుతున్నాను. కనుక అది సమస్య కాదు, నాన్ సీరియస్ అంటున్నాను. ఎందుకు నాన్ సీరియస్ అంటున్నాను అంటే అసలు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేద్దాం. అంటే వీళ్ళే పంచుకుంటారా పదవులు? కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అంశం ఏంటంటే మీరు 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి అంతకు ముందు కూడా చూస్తే మన విలక్షణమైన ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవ గారు వచ్చారు ఎస్సీ ముఖ్యమంత్రి. కానీ ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో గానీ తెలంగాణ ఏర్పడ్డది కాదు, తర్వాత కానీ ఒక్క బీసీ ముఖ్యమంత్రి కానీ ఇంతవరకు కూడా మొత్తం చరిత్రలు చూస్తే. మరి అదెందుకు ఆలోచన చేయొద్దు? వీళ్ళు అనుకుంటారు, వీళ్ళు కొట్లాడుకుంటారు, వీళ్ళు పదవులు పంచుకుంటారు. ఇప్పటి వరకు అగ్రవర్ణాలని మూడు నాలుగు కులాలు అనుభవించినాయి కదా ఈ పదవి ఇది. అయితే రేట్లు మొదట్లో బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, ఏది బూరుగుల రామకృష్ణారావు గారు అక్కడ ప్రకాశం మంత్రులు మొదటి ముఖ్యమంత్రులుగా, అక్కడ అప్పుడు హైదరాబాద్ ముఖ్యమంత్రి, అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ అయితే రేట్లు అయితే కమ్మలు లేకపోతే వేలమనులు అంతే కదా. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేద్దాం. వీళ్ళే చెనకులు విసురుకుంటూ వీళ్ళే ముఖ్యమంత్రి మీరంటే స్వకృత మర్ధనం కాకుండా ఇంకోటి ఏమైంది నిజంగా నేను రాజగోపాల్ గారు తప్పపడతలేను, ఆయన అనుకోకుండానే అన్నాడు, అనుకోని దాన్ని సమర్థించే ప్రయత్నం చేసిన అంతకన్నా దాన్ని జోక్గా తీసుకోవాలి. ఓ రకంగా నోట్ల నుంచి ఒక్కోసారి మన పక్కన ఉన్న వాళ్ళు డిజిగ్నేషన్ కూడా మనకు తప్పుగా అంటాం సభలో కూర్చున్నప్పుడు అన్నప్పుడు దాన్ని ఆయన సర్దుకున్నాడు అంతే తప్ప ఆయన అనాలని అనుకుంటలేను. నేనైతే రేవంత్ రెడ్డి మీద పగతోనో కోపంతోనో అనడానికి ఈ వట్టి మాట అని అనుకుంటాను. అందుకని మన రాజకీయాల్లో మన ముఖ్యంగా మీడియా 50 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నవాడిగా మన మీడియా కానీ మన సమాజం కానీ సోషల్ మీడియా కానీ ఎట్లా తయారైపోయింది అంటే, ఒకసారి అబ్దుల్ కలాం గారు శాస్త్రవేత్తగా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిట అక్కడ చాలా రాజకీయ పరిణామాలు పెద్దవి సంభవించినాయట. తెల్లవారి అప్పుడు పేపర్లో హోటల్లో వేస్తారు కదా, పొద్దున న్యూస్ పేపర్ చూడగానే ఆయన అనుకుంటాడు ఏంటంటే ఈ రాజకీయ పరిణామాలే ప్రధాన వార్త కావతాయి అనుకుంటాడు. కానీ తీరా అక్కడ చూస్తే ఫ్రంట్ పేజీ వార్త అక్కడ ఇజ్రాయెల్లో నీటి కొరత ఉంటది. అంటే అప్పట్లో నేను చెప్పేది 50 ఏళ్ల క్రితం సంగతి. ఆ నీటి కొరత ఉన్న ఆ దేశంలో ఒక సామాన్య రైతు తక్కువ నీటితో ఎక్కువ మంచి వ్యవసాయం చేస్తున్న వార్తను హైలైట్ చేసి ఆయన పండించిన పంటలు ఆయన ఫోటో ఆయన నేపథ్య గురించి రాసిండట. అది అసలు నిజమైన పత్రికా సామ్యం అంటే అట్లాంటిది అని చాలా సార్లు అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనం కూడా దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ అవాకులు చవాకులు పెళ్తే అంటే ఇప్పుడు రాజగోపాల్ అంటే కేవలం అనుకోకుండా అన్నాడే తప్ప దాన్ని కావాలని అనని నేను అనుకోవట్లేదు. వాళ్ళతో సమర్థిస్తున్న మిగతా కాంగ్రెస్ పార్టీ మిత్రులతో సమర్థిస్తున్నా. ఇక్కడ మనం రెండు చూడాలి. ఒక్కటేమో ఈ వర్గాలకే పెత్తనం రాజ్, ఇప్పుడు ఓట్ హామారా రాజ్ తుమారా ఏ నహి చెలేగా నహి చెలేగా అని మనకు కరిశ్రామ్ నినాదం ఇస్తే 20 ఏళ్ల తర్వాత మాయావతి ముఖ్యమంత్రి అయింది 20 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్ లో. కానీ దాన్ని నిలబెట్టుకోకలేకపోయింది. కనుక ఇప్పటికైనా సరే
అధిక జనాభా 54% పైగా ఉన్న బీసీ జనాభా ఏదైతే ఉందో, ఎస్సీ ఎస్టీ జనాభా 30% వరకు ఉందో, కేవలం 10% లోపు ఉన్న వర్గాలు ఇవాళ అధికారానికి పరిమితం అవుతూ వాళ్ళు వాళ్ళే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళు అవాకులు చవకులు పేల్చుకొని రాజకీయ నాగం చేస్తుంటే నిజమైన ప్రజలు ఏం ఆలోచన చేయాలి, సీరియస్ గా ఏం ఆలోచన చేయాలి? ఒక ఎస్సీ ఎందుకు ముఖ్యమంత్రి అవుతలేడు తెలంగాణకి, ఒక బీసీ ఎందుకు ముఖ్యమంత్రి అవుతలేడు, ఒక దళితుడు ఎందుకు ముఖ్యమంత్రి, ఒక అణగారిన వర్గాల నుంచి ఎందుకు అవుతలేడు ముఖ్యమంత్రుడు అని ఆలోచన చేయాలి కదా. విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళిద్దరి మధ్య పంచాయతీని మనం ఆనందిస్తున్నాం. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఇవాళ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల స్పందించే రాజకీయం కావాలి, కానీ ఈ సమస్యలను పక్కన పెట్టి ఇవాళ రైతు బంధు పడలేదు, ఇవాళ రైతులు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు అది కాలేదు, 12,000 రూపాయలు కౌలు రైతులకు రాలేదు, 12,000 రూపాయలు మనకు మన 2,500 మహిళలు రాలేదు, వీటి గురించి చర్చ పెడదాం. నేను ఏమంటున్నాను అంటే ఇది కేవలము అంటే మీరు చర్చ పెట్టడం తప్పట్లేదు, ఇది జరిగింది ఇది కనుక దీన్ని ఎట్లా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచన చేయాలంటే ప్రజా సమస్యల మూలం ఇవాళ రైతు వర్షాలు పడుతున్నాయి వరుసగా, ఈ వర్షాలు పడుతున్న కాలంలో వర్షాలు ఎక్కువైనా కష్టమే. ఇవాళ మా దగ్గర మొత్తం వ్యవసాయం అంతా ఎట్లా చెడిపోయిందంటే రేగడి భూముల్లో పత్తి మొదలే కాలం కాలే, 2 నెలలు ఆలస్యంగా అయింది, ఇంకా అధ్వానం అయిపోయింది. రైతుల సమస్యలు చాలా ఉన్నాయి, దళితుల సమస్యలు చాలా ఉన్నాయి, పేదల సమస్యలు చాలా ఉన్నాయి. నిన్న కాక మొన్న వర్ణ వివక్ష ఇంకా కొనసాగుతుంది, మన కుల వివక్ష ఇంకా కొనసాగుతున్నది. వీటి గురించి మన గుడ్లవల్లేరు సంఘటన కానీ వాళ్ళ మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నాం, కానీ వీటిని హైలైట్ చేయాల్సి రాజకీయంగా జరిగే పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. వీటికంటే కూడా ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి, వీటి పట్ల మనం నిబద్ధతను చర్చిద్దామని నా ఉద్దేశం సార్. ఇది మంచి చర్చ కావచ్చు, దీన్ని ఇట్లా అనుగుణంగా మార్చుకుందామని నా మన ఉద్దేశం. రామ్మోహన్ రావు గారు చాలా థ్యాంక్స్ అండి, మీరు అనలిస్ట్గా మరొక సీనియర్ జర్నలిస్ట్గా కూడా చెప్పారు. వాస్తవానికి మన నిజంగా ఇది రాజకీయ నాయకులు తుమ్మినా తగ్గిన వార్త అనే పోకడల నుంచి మీరు ఖచ్చితంగా ఈ దృక్పథం మారాలని చెప్పడం అయితే నిజంగా అభినందనీయం. సో మరొకసారి కూడా మరి బీజేపీ నాయకులు ఉన్నారు, విద్యాసాగర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. విద్యాసాగర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఎట్లా చూస్తారండి మా రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో? మరి ఆల్రెడీ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు, ఇక ఇదే సందర్భంలో మరి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీలోనే కాదు మొత్తం మిగతా అన్ని పార్టీలో కూడా ఒక చర్చ అయితే కొనసాగుతోంది. ఈ ఈ కామెంట్స్ ఎట్లా చూస్తారు? ఈ కామెంట్స్ అనేటివి కూడా వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలిపెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. వీళ్ళకు నిజంగా ఒక విజ్ఞానం లేదు. ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నట్టుగా అసలు వీళ్ళకు ఒక విధి విధానాలు, ప్రజా అవసరాలు, ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజల పరిస్థితి ఏంది, ఏ పరిస్థితుల్లో రాష్ట్రం మన చేతికి వచ్చింది, మీ వీళ్ళ చేతికి వచ్చింది, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని ఏం గందరగోళం చేశారు, వీళ్ళు ఏం చేస్తామని వచ్చారు, వచ్చిన తర్వాత వీళ్ళకు వనరుల పట్ల కానీ విధి విధానాల పట్ల కానీ లేకపోతే జనాలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టడంలో ఉన్నటువంటి విధానాలన్నింటిని మరిచిపోయారు వీళ్ళు. రెండవది ఏంటంటే వీళ్ళ దగ్గర ఏము లేదు అనేది అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు కూడా అనేక వేదికల మీద అనేక సార్లు చెప్పాడు రాష్ట్రం అంతా దివాలా తీసిపోయింది అని చెప్పి ఆ రోజే చెప్పాడు. ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని విమర్శించిన రోజులు అవి. మరి దివాలా తీసిపోయిన రాష్ట్రానికి ఈయన ముఖ్యమంత్రికి వచ్చిన తర్వాత ఏవైనా కొత్త కొత్త ప్రాజెక్టులో కొత్త కొత్త విశేషాల పట్ల జనానికి ఏదన్నా ఆర్థిక డెవలప్మెంట్ చేసేటువంటి ఆలోచన విధానాలు అనేవన్న ఉపయోగిస్తే నిజంగా వీళ్ళు అభినందనీయులు. కానీ ఇక్కడ వీళ్ళకు అలాంటి సోర్స్ ఏం లేవు ఫస్ట్. రెండవది వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంది అనంటే ఈ 5 సంవత్సరాలు ఎట్లా కాలం గడిపించుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. రెండు, మూడవది ఏంటంటే అందులో కుమ్ములాటలు, ఒక నాకు కావాలంటే ముఖ్యమంత్రి పదవి, నాకు కావాలంటే పదవులు అనేటువంటి పిచ్చి వేలాపంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ నాయకుల చేతుల్లో ఉంది. నాలుగో అంశం ఏంటి అనంటే వీళ్ళకి సరి అయినటువంటి సహకారం అందించేటువంటి పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదు. కారణం ఏంటంటే వీళ్ళకున్న హైకమాండ్ ఏదైతే నిర్ణయం తీసుకున్నటువంటి పద్ధతి ఉందో వాళ్ళ హైకమాండ్ నాయకుడైన రాహుల్ గాంధీకే సరైనటువంటి ఆలోచన విధానం లేదు. ఉంటే మొన్న అన్నటువంటి మాట ఏంటి, మొన్న ఏమన్నాడు, మొన్న అన్నటువంటి మాట ఏది, రాహుల్ గాంధీ మాట్లాడిన మాట, రాహుల్ గాంధీకి మతి భ్రమించిపోయి బతుకుతున్నాడు దేశం లోపల. ఏమన్నాడండి రాహుల్ గాంధీ, ఏమన్నాడు? అందగత్తెల పోటీలో కూడా మాకు రిజర్వేషన్ కావాలి అని అన్నాడు. ఓకే, అంటే ఆయన మాట్లాడిన మాట అంటే వాళ్ళ ఆది నాయకునికే పరిజ్ఞానం లేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల పట్ల ఆలోచన లేదు వాళ్ళకి. అందగత్తల్లో
వాళ్ళకు రిజర్వేషన్స్ కావాలట. అంటే వాళ్ళు అసలు ఈ దేశంలో ఏం జరగబోతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళు, అంటే పార్టీలను నడిపట్లో వాళ్ళు పూర్తిగా వైఫల్యం చెందారు. ప్రజల పట్ల ఆలోచించే అసలు విజ్ఞానం వాళ్ళలో లేదు. పదవులో పందెరవులు మాత్రమే కొట్లాడుకుంటున్నారు వీళ్ళు. ఈ పదవుల కోసం, ముఖ్యమంత్రి పదవుల కోసం రేపు రేవంత్ రెడ్డి దించేద్దామా, ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టేద్దామా, ఇప్పుడు ఈయన ఒక్క వర్డని ఇవాళ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి వాతావరణం తీసుకొచ్చాడు. అంటే వీళ్ళ రుణమాఫీ విధానాలు కానీ లేకపోతే రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంలో కానీ వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలో అమల్లో ఫెయిల్ అయినటువంటి విషయాలలో కానీ వీటిని ప్రజలు ఎక్కడ విమర్శిస్తారో అనేటువంటి ఉద్దేశంతో దారి మరలించడానికి చేస్తున్నటువంటి ఇవి అప్పుడప్పుడు ఈ ఆటలలో మామూలుగా ఏదైనా సినిమాలలో జోకర్ పాత్రలు వస్తా ఉంటాయి. ఓకే, విద్యాసాగర్రెడ్డి గారు ఒక నిమిషం, మీరు చెప్పిన దానికి విషయంలో నేను అంటాను, ఇప్పుడు మరి బీజేపీ కూడా గతంలో మరి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పింది. ఇందాక మరి రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మరి 54% బీసీలు ఉన్నారు, 30% ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సో పదవులకు వీళ్ళు అర్హులు కాదు, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే మారుతున్న పరిస్థితి. కానీ బీజేపీ విషయంలో ఒక అడుగు ముందుకేసి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అన్నప్పటికీ కూడా మరి ఎందుకని ప్రజలు విశ్వసించలేకపోయారు? ఇదే అంశంలో మరిక మీరు ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, సో అగ్రవర్ణాలకి మరి మంత్రి పదవులు, మరి ఒక బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కావట్లేదు, బీసీలు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారని చెప్పిన దానికి ఏం చెప్తారండి? ఇప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు? మా బీసీ ప్రధానమంత్రి చెప్పాడు. అవును, బీసీ ప్రధానమంత్రి చెప్పాడు. అవును, ఏమని చెప్పాడు? రాష్ట్రంలో బీసీల యొక్క అవసరం ఉంది అని చెప్పి, బీసీల యొక్క డిమాండ్ ఉన్నదనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ బీసీ ముఖ్యమంత్రి కనుక ఇచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తుందనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రకటించడం జరిగింది. కానీ ఇక్కడ అంతటి ఒక అడుగు ముందుకేసి ఓసీలందరినీ పక్కకు పెట్టి బీసీలకే ఇస్తామనేటువంటి ఆలోచనతో పెట్టినా కానీ సరి అయినటువంటి మెజార్టీ రాకపోవడం కారణం ఏంటి? వాళ్ళకు కావాల్సిన జనానికి కావాల్సింది బీసీలు, ఓసీలు, ఈసీలు కావు. జనానికి కావలసింది సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలను రూపుమాపాల్సిందే, సమాజాన్ని సరైన దిశలో పెట్టాల్సిందే. హాస్పిటల్లో పోతే మెడికల్ ఛార్జీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాయి, హాస్పిటల్లో ఛార్జీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, స్కూళ్ళల్లో పోతే ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నాము, వ్యవసాయాలు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కాలేని పరిస్థితిలో ఉన్నాయి, కుటుంబాలు నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చేయవలసిన అవసరం ఉండే. కానీ వీటి కోసం కాకుండా మేము బీసీలకు మేము కూడా హామీ ఇచ్చిన వాళ్ళు, మేము అంటలేము. బీసీల యొక్క డిమాండ్ ఉంది, మేము బీసీల నుంచి ఎక్కువ మంది ఉన్నాం, మా బీసీల నుంచి రావాలి అని అంటే ఓకే, ఎవరైతే బీసీలకు ఇస్తాం మరి రాండి అన్నారని గెలిపించుకోండి అని చెప్తే ఏ ఒక్క బీసీ కూడా సహకరించాలి. అంటే ఇక్కడ కావలసింది బీసీలు ఇవి కాదు, జనానికి కావలసింది వాళ్ళ యొక్క బాధలు, ఆకలి తీర్చేటవాడు కావాలి. ఓకే, విద్యాసాగర్రెడ్డి గారు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ కూడా ఈరోజు మరిక ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మరి ఈ మధ్యాహ్నం కూడా అన్ని పార్టీలతో ఎన్నికల కమిషన్ భేటీ అవుతుంది, రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ అవుతుంది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు మరి సిద్ధమవుతున్నట్టు స్పష్టమవుతుంది. మరి ఒకవైపు బీసీ జనగణన చేస్తామని చెప్పి కూడా మరి ఇటు రాహుల్ గాంధీ చెప్పారు, అలాగే బీసీ నినాదానికి మీరు కూడా కట్టుబడ్డారు. తర్వాత దీంట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలను మీరు ఎలా చూస్తారు? దీంట్లో రిజర్వేషన్ పాత పద్ధతిలో కావాలంటారా, జనగణన జరగాలంటారా, ఏం చెప్తారు? నేనేమంటున్నానంటే పాత పద్ధతిలో అయినా కొత్త పద్ధతిలో అయినా ఆదర్శనీయమైన వ్యక్తులు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గిరిజనులు కానీ కాక, ఎవరన్నా కానీ కాక, అంటే సమాజం పట్ల ఆలోచించి అభివృద్ధి చేసే అటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు కావాలని కోరుకునేలా నేను ముందంజలో ఉంటాను. అసలు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ జనాన్ని తప్పుదో బట్టి చేసంటే ఏ ఈ కార్యక్రమం ఏదైతుందో దీనికి నేను వ్యతిరేకం అని చెప్తున్నాను. నేను సమాజం కోసం ఆలోచించే వాళ్ళు కావాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను. సమాజం కోసం వీళ్ళు ఆలోచించట్లేదు. వీళ్ళు ఇప్పుడు ఒక్క మాటతోటి వీళ్ళ రాష్ట్రంలో ఒక రకమైన గందరగోళ వాతావరణం సృష్టించారు. అంటే వీళ్ళు తప్పించుకోవడానికి చేస్తున్నారు కదా, రెడ్డి కావచ్చు, ఇప్పుడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెడ్డి ఓసీలు ఎక్కువ కావాలనే కారణం కాదు. నేను ఎవరికి విజ్ఞత ఉంటే, ఎవరు విధేయతతో ఉంటే, ఎవరు విజ్ఞానంతో ఈ జనాన్ని అభివృద్ధి సమాజాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటుందో వాళ్ళందరినీ
తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత ఇవాళ జనానికి అవసరం ఏర్పడుతుంది. ఆ దిశలో జనం అడుగుతుంది, జనం పబ్లిక్ లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలో, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలో దునుకుతున్న వ్యక్తులకి సరి అన్నటువంటి విజ్ఞానం లేదు. వాళ్ళకి కావాల్సింది జనం సొమ్ము తినడానికి తినమరిగిన వాళ్ళే అనేటువంటిది ప్రజలు గుర్తించారు. వీళ్ళు ఈ జనగణన చేయడం అనేది రిజర్వేషన్లు పెట్టి వీళ్ళని ఇక్కడ దొక్కడం వలన అక్కడ ఎవరెవ్వరు ఎక్కడ దొప్పలేదు. లెక్క ప్రకారంగా ఎవరెవరికి కావాలనో ఎవరెవరికి ఇవ్వాలనో అది ఈ ఎన్నికల కమిషనర్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగా రాజ్యాంగ ధర్మంగా జరుగుతున్నటువంటి దానికి కట్టుబడి వాళ్ళు ఇచ్చినట్టయితే జనం బరాబరిగా అందులో ఉన్నటువంటి విజ్ఞానవంతుల్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఇవాళ పబ్లిక్ లో వచ్చింది. ఈ ఎవరైతే ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోయి ఈ కులగణం కావాలని, అది గణగణం కావాలని, నాకే సీటు కావాలని ఆశతోటి ఎవరైతే ఈ సీట్ల కోసం ఉరుకులాడుతున్నారో వాళ్ళందరికీ సరి అయినటువంటి బుద్ధి చెప్పే రోజు సర్పంచులలో కూడా ఈ రోజు రాబోతుంది. ఒక నిమిషం విద్యాసాగర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు యాదగిరి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. యాదగిరి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, యాదగిరి గారు గుడ్ ఆఫ్టర్నూన్. నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నా న్యూస్ 360 స్టూడియో నుంచి. చెప్పండి. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబే సీఎం, నా నాలుకపై మచ్చుంది, నేను చెప్పింది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పడంలో ఈ రాజకీయంగా కొంత సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఏం చెప్తారు సార్ బీఆర్ఎస్ నాయకులుగా? రాజగోపాల్ రెడ్డి గారు చెప్పారు అని అంటే అది వారి పార్టీకి సంబంధించిన విషయమే కానీ అందులో నిజం కూడా అయితే అయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి అనేది చెప్పుకోవడానికి ఢిల్లీ పెద్దలకు వాళ్ళ ఏమంటారు డబ్బు సంచులు ఇచ్చి ఆయన కవర్ చేసుకోగలుగుతున్నాడు, కానీ ఇక్కడ లోకల్లో ఉన్న సీనియర్ నాయకులకు ఎవరికి కూడా ఆయన మీద ఇష్టం లేదు. అందుకోసమే ఆ రోజు కూడా ఆయన టీడీపీ పార్టీ నుంచి వచ్చిన రోజు కూడా ఈ రాజగోపాల్ రెడ్డి గారికి ఇష్టం లేదు, ఆయన బీసీసీ ప్రెసిడెంట్ అయినాడు కూడా ఇష్టం లేదు. కానీ ఢిల్లీ పెద్దలకు డబ్బు సంచులు ఇవ్వడం వల్లనే అధిష్టానాన్ని మెప్పించుకునే సిద్ధహస్తుడు రేవంత్ రెడ్డి. ఓకే సార్, ఇది కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమే అనుకుందాం, కానీ ఇదే రాజగోపాల్ రెడ్డి మున్గోడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది అని చెప్పాడు. తర్వాత ప్రచారంలో కూడా కేసీఆర్ కుటుంబం జైలు ఫాల్ అవుతుంది, కేసీఆర్ను నేను జైలుకు పంపిస్తా, నాకు మంత్రి పదవి వస్తుంది, ఒకవేళ మంత్రి పదవి వస్తే హోంశాఖను తీసుకుంటా, హోంశాఖను తీసుకున్న క్రమంలో కేసీఆర్ కుటుంబాన్ని మొత్తం నేను జైలుకు పంపిస్తా అని చెప్పిన కామెంట్స్ ఎట్లా చూస్తారు సార్? అవునండి, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అయినాడు కూడా అదే చెప్పాడు కదా, ఈయన కింద నేను ఎక్కడ పనిచేస్తా, ఆయన పచ్చ కాంగ్రెస్ పార్టీ, ఆయన టీడీపీ నుంచి వచ్చిండు, ఈయన కింద మనం పనిచేయము, ఎవరు ఆయన కింద, ఆయన ఒక చీటరు బ్లాక్ మెయిలర్ అని చెప్పిన నాయకుడే, ఆయన ఎప్పుడు ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం మాట్లాడతారు. ఆయన పార్టీ వాళ్ళకి సంబంధించింది వారి ఇష్టం వాస్తవానికి. వాస్తవంగా కూడా రేవంత్ రెడ్డి గారు చేసేటి సీనియర్లు అనేట వాళ్లకు ఎవరికి నచ్చడం లేదు, అది వారి పార్టీ ఇష్టము. ఏదైనా జరిగి ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటే ఉండొచ్చు, అది వారి పార్టీకి సంబంధించింది. అందుకోసమే ఈయనకేమన్నా మరి సమాచారం ఉన్నదో ఏమో, ఇప్పుడు నేను టీఆర్ఎస్ లేకుండా చేస్తా అన్నాడు, ఆ రోజు రేవంత్ రెడ్డి కూడా లేకుండా చేస్తా అని ఆయన లేకుండా వెళ్ళిపోయింది. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ నిర్ణయం ఎట్లా తీసుకున్నా కూడా వాళ్ళకి సంబంధించిన విషయం. ఓకే సార్, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా, మున్గోడు ఎమ్మెల్యేగా, మరి ఆయన మాట్లాడవచ్చు కాంగ్రెస్ పార్టీలో, మరి మంత్రిని ముఖ్యమంత్రి అనొచ్చు, అదంతా ఓకే. ఎట్ ద సేమ్ టైం ఆయన ఒక ఎమ్మెల్యే స్థాయిలో మరి ఆ ప్రతిపక్ష పార్టీ అయినా, మరి తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసలు మొత్తం లేదు ఇక్కడ, ఇంకా అది అయిపోయింది, దాని శకం ముగిసిపోయిందని మాట్లాడడాన్ని ఎట్లా చూస్తారు సార్? అదేనండి, ఆయన చెప్పినంత మాత్రంలో ఉంటదా అండి? ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, వారు అబద్ధపు మాటలు చెప్పడం వల్లనే ఒకసారి అవకాశం ఇచ్చారు. ఈసారి వాళ్ళు చేసేది ప్రజలను హైదరాబాద్ లో గానీ తెలంగాణ ప్రజలను స్వేచ్ఛగా పక్కకుండా చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. గతంలో అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ పార్టీ అనుకూలం కాదు, కానీ పెద్దోళ్లను, వాళ్ళకి సంబంధించిన పెద్దోళ్లను వాళ్ళు పక్కన పెట్టి వారికి ఏమో నోటీసులు ఇస్తారు, పేదలకేమో బుల్డోజర్లు పెట్టి కూల కొడతారు. మరి ఇది ఎక్కడి సాంప్రదాయం? మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇస్తే వారిచ్చిన పట్టాలనే ఇదే కాంగ్రెస్ ముఖ్యమంత్రి
నిప్పుల కొట్టిండు. వాళ్ళు ఏంటంటే నివురు కప్పిన నిప్పులాగా ఈయన చేసే ప్రతి అడుగులో కూడా ఈయన చేసేది ఒక్కటి కూడా నచ్చలేదు. కాబట్టి సీనియర్లు అందరు కలిసి ఒకవేళ ఈయనకు తెలియకుండా ఏమన్నా మూకుమ్మడిగా అధిష్టానం మీద తీసుకొచ్చి మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ యాదగిరి గారు. సో ఇది మరి శివకుమార్ లాల్ గారు, ఈ పరిణామాలు అయితే కాంగ్రెస్లో టీకప్లో తుఫాన్ అని మీరు అంటున్నారు, కానీ ఆయన ఏదైనా ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ఆయనకున్న సమాచారంతోనే రాజగోపాల్ రెడ్డి ఇలా మాట్లాడి ఉండవచ్చు అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంట్లో మరి ఇక ఏం చెప్తారు? ఇప్పుడు నాకు ఉన్న అనుభవము లేకపోతే అవగాహనతో మటుకు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడింది కామన్గా మాట దొరలింది అనేది అయితే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకవేళ ఆయన దుమారం లేపేలాగా మాట్లాడాలనుకుంటే రేవంత్ రెడ్డి మీదనే, ముఖ్యమంత్రి మీదనే ఖచ్చితంగా నేను కత్తి నూరుతున్నా అనే ఆలోచన ఉంటే ఆ భాష ఆ రకంగా ఉండదు. మనం గతంలో కూడా ఆయన మాట్లాడే పదాలు కానీ ఆయన భాషను కానీ వినడం జరిగింది. పార్టీ వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏం మాట్లాడిండు, పార్టీలోకి వచ్చినప్పుడు ఏం మాట్లాడిండు అనేది. మొత్తానికి ఈరోజు పరిస్థితి మటుకు ముఖ్యమంత్రిలో మార్పులు లేవు, ముఖ్యమంత్రి మార్చేది ఏమి లేదు. అది ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావాలనుకుంటే ఎప్పుడైతాడో అది ఇక భగవంతునికి తెలవాలా. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు హైకమాండ్ కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ మార్పు ఏమనేది ఉండదు. కాకపోతే రాజగోపాల్ రెడ్డి ఏదైతే మంత్రి పదవి ఆశిస్తున్నందుకు మొత్తానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మొత్తం ప్రసన్నం చేసుకోవడానికి లేకపోతే ఆయన ఏమైనా ఫేవర్ కావాలనో ఆలోచించడానికి ఏమన్నా ఆలోచించాడు. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో కూడా మాట్లాడారు, ఒకవేళ నాదేమన్నా ప్రాబ్లం ఉంటే అట్లా అనుకుంటే నా వైఫ్ సీనియరు ఆమెకి ఇవ్వండి అని చెప్పి ఆయన మాట్లాడుతుండే తప్ప రాజగోపాల్ రెడ్డికి ఇప్పించే పరిస్థితి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా భవిష్యత్తు చేయరు అనుకుంటున్నాను నాకు, అంటే అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేకపోతే చైర్మన్లు కానీ ఎవరైనా ఉండండి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చి 8 ఏళ్ళు అయిపోతుంది, 9 ఏళ్ళకు మనం అడుగు పెట్టడానికి పోతున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి నేను సూచన సలహాగా నేను చెప్పేది ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 29 రాష్ట్రం వచ్చినప్పుడు ఆయనకు రాతపూర్వకంగా ఏం జరిగింది, ప్రతి నెల ఒక వారం రోజులు వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి కేటాయించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క డివిజన్కి కేటాయించి ప్రజలల్లో ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తెలుసుకొని పార్టీకి ఇంకా మనం ఇచ్చిన ఆర్ గ్యారంటీలల్లా ఎవరెవరికి ఏమేమి వచ్చినాయి, ఎవరెవరికి రాలేదు, ఇంకెవరికి వచ్చేటి ఉన్నాయి, ఇవన్నింటిని కూడా సేకరించి ముఖ్యమంత్రికి. విద్యాసాగర్ రెడ్డి గారు చెప్పినట్టు రైతు రుణమాఫీ అంశం కావచ్చు, రైతులకు సంబంధించిన భరోసా కావచ్చు, తర్వాత 6 గ్యారంటీల అమలు విషయంలో క్షేత్రస్థాయిలో వెళ్ళాలంటారు, అంతే కదా. మొత్తానికి ప్రతి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చైర్మన్లు కానీ ఎవరైనా ఉండండి, మొత్తానికి మనం ప్రజాపాలన అని చెప్పినందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు మనకంతా అధికారం ఇచ్చినందుకు ఖచ్చితంగా మన పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్ళడము, కాన్స్టిట్యున్సీల ప్రజలతో ఉండడము, నెలల అట్లీస్ట్ ఒక వారం రోజులైన వాళ్ళతో మమేకమై ఏం జరుగుతుంది ఏంది అని చెప్పాలా. ఇంతకుముందు మన విద్యాసాగర్ గారు మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం ఉండాలన్నట్టు నిజంగా కూడా ఆయన అభినందిస్తున్నా. మొత్తానికి ఎవరైతే మేధావులు ఉన్నారో, మంచి ఆలోచనతో ఉన్నారో, ప్రజాసేవకు వచ్చేటోళ్ళు ఉన్నారో, వాళ్ళని ఎవరు కూడా ఏ పార్టీలో కూడా రాణిస్తలేరు. ఇది మంచోళ్ళు రాజకీయంలోకి రావాలంటే వాళ్ళని పక్కన పెట్టి 20-30 ఏళ్ళు నేనే 83 నుంచి పార్టీలో ఇప్పటివరకు ఒక గుర్తింపు లేదు అంటే అర్థం చేసుకోండి. మంచోళ్ళు రాజకీయంలోకి వస్తే వేరే రకంగా ఉంటుంది. ఇప్పుడు స్వామి వివేకానంద గారు ఏమన్నారు, ఆశయంతో వచ్చినోడు పని చేస్తాడు, ఆశతో వచ్చినోడు దోసుకుంటాడు అనే రకంగా మాట్లాడడం జరిగింది. అది జీవిత సత్యం, ఇటువంటివి జరుగుతున్నాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మొత్తానికి వేముల వీరేశం గారికి నిన్న జరిగిన దగ్గర కూడా ఒక పోలీస్ ఆఫీసరు అమర్యాదగా ప్రవర్తించిండు ఆయన. ఆయన బేషరత్గా ఆ ఎమ్మెల్యే గారికి ఫోన్ ద్వారానైనా ఏ రకంగా సారీ చెప్పాలా, ఎందుకంటే బీయింగ్ ఎమ్మెల్యే మంత్రులు పోతుండే అందరు పోతున్నప్పుడు ఆ ప్రోగ్రామ్కి అయినా పోయేటప్పుడు అందరిని పంపించి ఒక దళితుడనో లేకపోతే ఒక ఎస్సీ వర్గానికి చెందిన వేముల వీరేశాన్ని ఆయన ఆపి తోసేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా జరగడం అంటే ఇది మంచి పరిణామం కాదు. ప్రజలల్లా నన్ను ప్రశ్నించి అడిగినారు ఈరోజు, నేను మన డిబేట్కి వచ్చే ముందు నాకు వేరే వాళ్ళు ఫోన్ చేసి అడగడం జరిగింది, మీ కాంగ్రెస్ పార్టీని ఇట్లా చేస్తున్నారు మీరు ఎవరు పాటిన, నేను ఖచ్చితంగా లైవ్లో చెప్తున్నా. ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నా పర్వాలే, ఆయన వేముల వీరేశం గారికి ఎమ్మెల్యే గారికి ఖచ్చితంగా
అన్ఫార్చునేట్ జరిగిందా ఏం జరిగిందా మొత్తానికి అయితే ఆయన సారీ చెప్పాలనేది ఇంకోటి. ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి, డెంగ్యూ ఉన్నాయి, దోమలు లేకపోతే నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ నిన్నాయి, దీనివల్ల కూడా ప్రాబ్లం అవుతుంది. అండ్ మోర్ ఎవర్ హాస్పిటల్లలో బాగా రోగులు పేషెంట్లు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు ఉన్నో అది ఎమర్జెన్సీ హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చి హెల్త్ మినిస్టర్ కానీ ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఆ పనిచేయాలి. ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రాబ్లం అవుతుంది, ఏదైతే స్కూళ్ళల్లో గురుకుల స్కూళ్ళల్లో ఇప్పుడు నిన్ననే జరిగిన విషయం అంట, మొత్తానికి ఏది పాలమాకు గురుకుల గర్ల్స్ హాస్టల్లో అమ్మాయికి అన్నం అడిగితే కర్రీ వేయమని అడిగితే కంట్లో కారం కొట్టిందంట. ఇటువంటి పరిస్థితులు ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ మీద సీరియస్ తీసుకోవాలా. ఆరు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బడ్జెట్లో కొన్ని గురుకుల స్కూల్ కానీ అక్కడ కానీ బడ్జెట్ కూడా కేటాయింపులు తక్కువ ఉన్నాయంట, వాళ్ళకి సరిపోయేలాగా లేదు. మేమేం చేయాలా, మాకు బిల్లులు వస్తలేవా అని కూడా గత ప్రభుత్వంలో చేసిన పరిస్థితిని మన ప్రభుత్వానికి రుద్దడానికి కూడా చూస్తున్నారు. మీరు ఆ రేట్లు కూడా పెంచండి, అవసరమైతే ఒక పూటకి ఎంత జరుగుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసి ఖచ్చితంగా అది పెంచి పంపించండి. ఇది ఇటువంటి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఇవన్నీ చూడండి. రెండోది ల్యాండ్ ఆర్డర్ కూడా కొంచెం గాడి తప్పుతున్నట్టుంది, అది కూడా కంట్రోల్ చేయండి. ఎందుకంటే గతంలో మీరు 10:30-11 గంటలకు ఏదైతే ఇచ్చిండ్రో అది చాలా బాగుండింది, అది వైన్ షాప్ ఒక హాస్పిటల్ కానీ లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ 11 తర్వాత ఉంటే బాగుంటుంది, లేకపోతే మటుకు విచలవిడితనం అవుతుంది. మీరు ఒక్కసారి లక్కడి కాపులు కానీ హ్యాబిట్స్ కానీ లేకపోతే నీలఫర్ కాడ కానీ లేకపోతే కొన్ని అటువంటి ఏరియాలలో కానీ ఓల్డ్ సిటీలు కానీ మీరు చూడండి, రాత్రి 2 గంటల దాకా యువకుల మధ్యన చాలా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఆ బెట్టింగ్స్ అవుతున్నాయి, ఇంకేదో జరుగుతుంది ఇంకేదో. ఇప్పుడు మొత్తానికి మనం హైడ్రా తీసుకొచ్చి ఒక కంట్రోల్ చేసినాం, ఇప్పుడు డ్రగ్స్ పబ్స్ క్లబ్స్ కూడా మనం ఖచ్చితంగా కంట్రోల్ చేయాలనుకున్నాం. ఇవన్నింటిని కూడా ఒక ఏకతాటిగా ఒక నిర్ణయం తీసుకోండి. ఆరు ఇంకొకటి ఏమంటే అది 11 ఏదైతే 10:30-11 మీరు క్లోజింగ్ టైం ఏదైతే ఇచ్చిండ్రో ముఖ్యమంత్రి గారు అది కరెక్ట్ ఇచ్చిండ్రు, దాన్ని మళ్ళీ సరిచేయండి. అవసరం అనుకుంటే ఇంకా పెంచిన టైంని అవసరమైతే తగ్గించండి, ఎందుకంటే దీనివల్ల యువకులు ఒక కంట్రోల్ ఉంటారు. ఇప్పటికీ మొత్తానికి మద్యానికి కానీ గతంలో 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసిన లెక్కలకి ఈరోజు యువకులల్లో మద్యానికి కానీ కేటీఆర్ చేసినందుకు పబ్బులు క్లబ్బులు కానీ లేకపోతే గంజాయి కానీ ఇవన్నీ డ్రగ్స్ కానీ ఎక్కువ జరిగిపోయినాయి. ఇవన్నిటిని మనం కంట్రోల్ చేయాలంటే మనం అన్ని రకాలుగా కూడా మనం కంట్రోల్గా ఉండి చేస్తేనే బాగుంటుంది. ప్రజాపాలన అని చెప్పడమే కాదు, ప్రజలకు నిజంగా కూడా మనం నిరంతరం ఉండి ప్రజలకు మేలు చేయాలా. ఈరోజు మొత్తానికి హెల్త్ పరంగా కొంచెం చూడండి, రెండోది ఎడ్యుకేషన్ పరంగా ఖచ్చితంగా చూడండి, మిగతా విషయాలలో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మటుకు ప్రతి ఒక్కరికి అవసరము, ఇది ఖచ్చితంగా మీరు చూడండి అని కోరుకుంటున్నాను. ఓకే, శివకుమార్ లాల్ గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక కాంగ్రెస్ మరి కార్యకర్తల కాకుండా ఒక సామాన్య పౌరుల మరి మాట్లాడారు మీరు మీరు తీసుకున్న విషయంలో. మరి రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు, మొత్తానికైతే ఇవాళ మనం ఆయనను అభినందించవచ్చు, ఎందుకంటే ప్రభుత్వంలో మరి కేవలం ఆ ప్రతిపక్షాల మీద విమర్శలు చేయకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉండాలనే దాని పట్ల కూడా ఆయన సలహాలు సూచనలు ఇవ్వడం కావచ్చు, ముఖ్యంగా ఇప్పుడు ఆ విద్యా పరంగా కావచ్చు, వర్షాలు బాగా పడుతున్న నేపథ్యం, వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ కావచ్చు, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలనడం, తర్వాత ఈ పబ్బులు క్లబ్బులు వీటిని నియంత్రణ ఉండాలని చెప్పడం నిజంగా హర్షించదగ్గ విషయం. సో దీంట్లో మీరేం చెప్తారండి? ఎప్పుడైనా శ్రీనివాస్ గారు, ప్రజలకు అపరిమితమైన కోరికలు ఉంటాయి, అవును, కానీ ప్రభుత్వాలకు పరిమితమైన వనరులే ఉంటాయి. ఇప్పుడు మన కుటుంబంలో చూస్తుంది, కుటుంబంలో 10,000 వచ్చే ఆదాయం వచ్చేవాడు ఏం చూస్తారు? ఫస్ట్ పిల్లల ఆరోగ్యము, విద్య, మనకు నిత్యావసరాలు కొనుక్కోవడం ఇటు చూస్తారు. పిల్లగాడు బండి కొని సడకొనియాడు కదా, అట్లానే ప్రభుత్వాలకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి, అన్ని ఒకే రోజు చేయలేము. రోమ్ నగరం ఒకటే రోజు నిర్మాణం కానట్టు గత ప్రభుత్వాలు మంచి చేసినా చెడ్డ చేసినాయి, ఈ ప్రభుత్వం కూడా మంచి చేసిన చెడ్డ చేస్తుంది. దీన్ని ఏం చేయాలంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అనేది ఎట్లా చూస్తామో, ఆశావాహ మనలాంటి వాళ్ళం గ్లాసులు సగం నీళ్లు లేవని కూడా ప్రతిపక్షాలు చూస్తాయి, చూపెడతాయి కూడా తప్పుగా కట్టున్నా. ఇక్కడ చేయాల్సిందంటే అదిగో పులి అంటే ఇదిగో తోక అనే రాజకీయాలు మారాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నారు. నెంబర్ వన్, తెలంగాణ వచ్చినప్పటి 9.5 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 9 నెలలు అయిపోతుంది. ఇందులో మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు రాజకీయాలు మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి మొత్తం తెలంగాణలో, తెలంగాణ దేశం అంతా జరుగుతున్నాయి, తెలంగాణలో కూడా ముఖ్యంగా మైండ్ గేమ్ రాజకీయాలు ఏమిటి? మొట్టమొదటి టీఆర్ఎస్ వాళ్ళ గత ప్రభుత్వం అవినీతి అక్రమాలు బయటపెట్టే క్రమంలో మొదలు మేడిగడ్డ చర్చనీయ అంశమైంది, తర్వాత కొద్ది రోజులకు టెలిఫోన్ ట్యాపింగ్, కొద్ది రోజులకు తర్వాత గొర్రెల స్కాము, ఇట్లా ఓటేనికి ఒకటి వచ్చిన క్రమంలో కొంత మంచి కూడా జరిగింది. ఏమంటున్నానంటే ప్రభుత్వ ఆఫీసులలో అధికారులు సరిగ్గా టైంకి వస్తలేరని దాని మీద
కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మొదలు పెట్టారు ఏది తనిఖీ చేయడం. అక్కడ నుంచి మొదలైంది, అదొక మంచి చర్చ జరిగింది. కానీ ఏమైంది ఇప్పుడు మర్చిపోయినాం కదా అందరం, ప్రభుత్వ ఆఫీసులో అందరు కరెక్ట్ టైంకి వస్తుంటారు. ఇప్పుడు అంటే 4 రోజుల ముచ్చట అయింది, 3 రోజులు 3 నెలల ముచ్చట అయితే ఏమైతే చాలా జరుగుతుంది. టీవీ నైన్ ఇతరత్ర మన మీడియా సంస్థ చాలా మీతో సహా చాలా మంది ఆ టైం మెయింటైన్ చేస్తున్నారు, వీడియోలు పెట్టి చూపించడం. ఏమైంది మళ్ళీ మొదటికి వచ్చింది కదా, అంటే దాన్ని ఎవరు పట్టించుకుంటారు. అంతే, అందుకు ఇప్పుడు ఏమైంది అంటే విలీన రాజకీయాలు మనకి మనకు విభిన్న విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్నటి దాకా పార్టీలు ఏటీఎం బిటిఎం రాజకీయాలు నడిచినాయి అంతే కదా. అసెంబ్లీ ఎన్నికల ముందేమో ఏ పార్టీ ఏటీఎం బిటిఎం బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే బీజేపీ అంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ అంటది. ఈ రాజకీయాలు కొన్ని రోజులు నడుస్తున్నాయి. ఇప్పుడు దాకా మొన్న దాకా ఏంటి పదవులే మంచి చేసాడు, కేటీఆర్ ఎటుపోతాడు, కేసీఆర్ ఎటుపోతాడు, మంత్రి పదవి ఎవరికి వస్తుంది, ఇవన్నీ మర్చిపోయినా చూసినాం కదా. అంటే ఈ ఆటలో అసలైన విషయాలు మనం మరుస్తున్నామని నేను అంటున్నాను. అందుకని మైండ్ గేమ్ రాజకీయాలు ఏం చేస్తాయి అంటే ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేస్తే మనం అనుకుంటాం, కానీ ప్రజలు చాలా జాగ్రత్తలు ఉంటారు, ప్రజలు చాలా మతిమరపు కాదు, ప్రజలకు సరిగ్గా సరైన విధంగా కర్రు కాల్చి బాధ పెడతారు. ఎప్పుడు పెడతారంటే ఎన్నికలు అప్పుడే పెడతారు. ఇవాళ మనీ లిక్కర్ రాజకీయాలు నడుస్తున్నాయి, మనీ అండ్ లిక్కరే ఇవాళ మొత్తం రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. దళితులు పేదలు వాళ్ళంతా రాజకీయాలు ప్రభావం చూపించినా కూడా పల్లెకి మోసే బోయిల్లాగే ఉన్న ఆవేదన అంతా ఒకటే, పల్లెకి మోసే బోయిల్లాగా ఉంటున్నారు. నిజమైన పల్లెకి ఎక్కిపోయి కొన్ని వర్గాలు మాత్రం ఊరేగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఆర్థిక అసమానతలు, రెండు రాజకీయ అసమానతలు కూడా. రాజకీయ ఇప్పుడు వేముల వీరేశం గురించి మాట్లాడితే కరెక్టే అంటున్నాను, కాంగ్రెస్ నాయకులు చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. నేనేమంటున్నాను అంటే ఇట్లాంటివి జరుగుతున్నాయంటే ఆధిపత్య ధోరణి అసమానతల భారతంలో ఇవి ఉన్నాయి, ఇవి ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతుంది, రెండు క్లాసుల పద్ధతి కొనసాగుతుంది. వీటిని నివారించే క్రమంలో పార్టీలన్నీ కొంచెం సంయమనం పాటించి ఆ వైపు వెళ్ళాలని నేను అంటున్నాను. మైండ్ గేమ్ రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటుంది, అదిగో పులి ఇదిగో తోక అంటే ఒక గంట సేపు మాట్లాడవచ్చు మనం, అది కాదు కదా సమస్య. ఇవాళ రాష్ట్రంలో జరగాల్సినవి ఏమిటి అంటే విద్య ఆరోగ్య రెంటబాగు చేయడం. అందుకని రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో గతంలో సఖ్యతగా లేకపోవడం వల్ల కొంత నష్టపోయినాం. కేసీఆర్ గారు సఖ్యతగా లేకపోవడం, అట్లాగే ప్రధానమంత్రి స్వయంగా వచ్చిన పక్కన కుర్చీ ఖాళీ పెట్టుకోవడం అధికారిక సమావేశాలు. ఇప్పుడు మంచి చెడ్డో ఆ వారితో మాట్లాడుతున్నారు, పెద్దన్న చిన్న ఇవన్నీ చిన్న మాటలు. నా ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు శాశ్వతం, శ్రీనివాస్ గారు పార్టీలు శాశ్వతం కాదు. ఇవాళ ఎట్లా రాజకీయాలు మాట్లాడుతున్నాయి అంటే మేము 15 ఏళ్ళు అధికారం ఉంటే ఒక ఆయన మాట్లాడతాడు, వస్తే మనం వచ్చే అడిగేసిన వచ్చే 5 ఏళ్ళు మనదే, ఆ తర్వాత 15 ఏళ్ళు మనమే. అంటే ఎట్లా చెప్పగలుగుతున్నారు ప్రజలు? చాలా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. ఉదాహరణ ఒక మాట చెప్తాను, రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన ఎన్నికలకు ముందు పిలిపించారు ఏమనంటే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మారిండ్రు, పార్టీ మారిండ్రు, ద్రోహులు వీళ్ళు, వీళ్ళను ఓడించండి అని పిలిపించండు. ఆయన పిలిపించడం ఓడించడం నేను అట్లేదు, కానీ 12లో 10 మంది ఓడించు ఓటమి పాలుగా అయింది, ఒక సబితాయిని రెడ్డి ఇంకొకరు ఎవరో గెలిచిండ్రు. నేను ఏమంటున్నానంటే ప్రజలు గుర్తుంచుకుంటారు, త్వరగా మర్చిపోరు, కానీ సమయం రావాలి కదా. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు కాలంబు రాగానే కాటేసి తీర్థం, ప్రజలు గ్యారంటీ కాటేసి తీర్థం. ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కేవలం ప్రజల సొత్తు, ప్రజలమైన మనమందరం ఓట్లు వేస్తే వార్డ్ మెంబర్ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ మెంబరు రాష్ట్రపతికి ఎన్నికైతున్నాం కదా, ఎన్నికైతున్నారు కదా, వాళ్లకు ఈ శాశ్వత గాది సభలు ఇవాళ 5 ఏళ్లకే ఎన్నుకున్నాం, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మొదలుకి వస్తారు. కానీ అది ఆ ఎరుక ఆ సోయితోని వీళ్ళు ప్రవర్తిస్తే రెండోసారి ఎన్నికైతారు. ఆ సోయి తప్పిరు అనుకోండి, గతంలో చూసినాక నియంతలే ఎంతో మంది పోయినరు, మన దేశంలో పోయినరు, ప్రపంచంలో పోయినరు, వీళ్ళు కూడా ఆ జాబితాలు చేస్తారు. కనుక ఏం చేయాలంటే ప్రజల అసలైన సమస్యల మీద దృష్టి పెట్టాలి. 17 అంశాల మీద దృష్టి పెట్టినరు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ రింగ్ రోడ్ కానీ ఇతరత్ర సమస్యల మీద కేంద్ర ప్రభుత్వం సఖ్యతగా ఉంటున్నారు. ఈ పని గత ప్రభుత్వం చేయలేదు, అహంకారం అందిస్తూ ఓడిపోయినరు. ఇవాళ ఈ ప్రభుత్వం అదే పద్ధతిలో పోయింది అనుకోండి, మళ్ళీ మొదలు వీళ్ళకి కూడా అది గతి పడుతుంది. కనుక చేయాల్సిన పనులు 5 ఏళ్లే మన ఏమంటున్నా అంటే రేపటికి అధికారం లేదు అని పనిచేయాలి. ముఖ్యమంత్రులే కాదు, ప్రభుత్వాలు కూడా రేపటికి మనకు కాదు అని పనిచేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. కాదు కాదు 5 ఏళ్ళు మనదే, 15 ఏళ్ళు మనదే, 20 ఏళ్ళు మనదే, 2047 దాకా మేమే ఉంటామంటే చూసిండు కదా కేంద్ర ప్రభుత్వంలో ఎట్లాంటి బాధ పెట్టారు చూసిండు. 3వసారి ఎన్నికల్లో 370 సీట్లు, 400 అబ్కాబార్ 400 పార్టీ ఏమైంది. నేనేమంటున్నానంటే ప్రజలకంటే ఎక్కువ అడ్వాన్స్ గా ఆలోచించి, ప్రజలకంటే ప్రజలను ధిక్కరించిపోతే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పెట్టిండ్రు, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పిండ్రు, ఇక్కడ కేసీఆర్ బుద్ధి చెప్పిండ్రు. నేనేమంటున్నాను ప్రజలను తక్కువ అంచనా వేయకండి, రాజకీయ పార్టీలను చూడాలి, గమనించాల్సిందంటే ప్రజలను తక్కువ అంచనా వేయకండి. ప్రజలు ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు. ప్రజల తీర్పు ఇవాళ భారతదేశంలో ప్రభుత్వాలను మార్చినంత, అంటే పార్టీలను మార్చినన్ని సార్లు ఇంకే దేశంలో మారే, కానీ దాన్ని అర్థం చేసుకోకుండా ప్రజలను తక్కువ చేసి తక్కువ అంచనా వేస్తే ఇట్లాంటి ఫలితాలు వస్తాయి. అంతిమంగా ఒక మాట చెప్తున్నాను, ఈ మైండ్ గేమ్ రాజకీయాలు మానండి, అసలైన రాజకీయాలు చేయండి, ఈ ప్రజా సమస్యల మీద స్పందించండి. అది కాకుండా అధికారంలో మాది కూడా అధికారంలో మేము భాగం అనే దళితులు పేదలను, ఆయన ఒక దళితులు ముఖ్యమంత్రి చేస్తానని చేయకపోయా బీసీని ముఖ్యమంత్రి ఇది చేస్తా అని వీళ్ళు చేయకపోయి
ఇవాళ ఆ వర్గాల డిమాండ్ పెరుగుతున్నది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. పంచాయతీ ఎన్నికల విషయంలో నేను నిష్ణాతుడిని, ఆ విషయంలో చాలా వరకు మేము మనం సర్వే చేసిన వాళ్ళకి ఒక మాట చెప్తాను. అంటే పంచాయతీ ఎన్నికలు కూడా ముందుకు వస్తున్నాయి కనుక. ఒక నిమిషం రామ్మోహన్ గారు, రామ్మోహన్ గారు వన్ మినిట్ మీరు ఆగండి, నేను విద్యాసాగర్ గారితో మాట్లాడతాను. విద్యాసాగర్ రెడ్డి గారు, ఇక్కడ రాష్ట్రంలో దేశంలో మైండ్ గేమ్ రాజకీయాలు నడుస్తున్నాయి, దీని ద్వారా రాజకీయాల్లో అసమానతలు తలెత్తుతున్నాయి. మరి కేవలం ప్రజలను డైవర్ట్ చేసే రాజకీయాలు మాత్రమే ఇప్పుడు ఇక్కడ కేంద్రంలో, అక్కడ రాష్ట్రంలో రెండు దిక్కులా జరుగుతున్నాయి. సో ఇలాంటిది కాకుండా ఆ కేంద్రమైనా రాష్ట్రమైనా ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్తున్నారు, ఏం చెప్తారు? ప్రత్యేకంగా జరిగేది అవే అండి. ఇప్పుడు ఇదంతా ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ రాజకీయాలే కదా, 100% కరెక్ట్. అది కేవలం అధికార దాహంతో కుర్చీ మీద కూర్చోవాలంటే ఉబలాటంతో ప్రజల సమస్యలను పక్కకు పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆలోచన విధానం లేకుండా ఈ మైండ్ గేమ్ రాజకీయాలనే అన్ని పార్టీలు ఆడుతున్నాయి. ఇలా నేను ఏ ఒక్క పార్టీని కూడా నేను తప్పు పట్టట్లేదు, రైట్ అని చెప్పట్లేదు. ఇవాళ వాళ్ళ అవసరాలు కేవలం అధికారాలే, వాళ్ళకు ప్రజలు ఎక్కర్లేదు. నిజంగా ప్రజలు ఈ రోజు ముఖ్యంగా తెలంగాణలో విపరీతమైనటువంటి బాధల్లో ఉన్నటువంటి సమాజం ఉంది. ఇవాళ ఒక పక్క అప్పులు కట్టలేని పరిస్థితుల్లో, ఒక పక్క తినడానికి తిండి కూడా కరువు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జనం, ఇప్పుడు ఈ వర్షాల వల్ల డెంగ్యూ వ్యాధి వస్తే హాస్పిటల్ పోయి బిల్లు కట్టలేనటువంటి పరిస్థితుల్లో మరణిస్తున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంటే పారిశుద్ధ్యాన్ని కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దిగజారిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ హాస్పిటల్లో బిల్లు కట్టలేక ఉన్నటువంటి భూములన్నిటి కూడా అమ్ముకొని ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇలా ప్రజలు ఉన్నారు. పాఠశాలలో పిల్లలు చేద్దామని అనుకుంటే ఏ కాలేజీకి పోయినా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే బీటెక్ పిల్లగాళ్ళు కానీ లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం పిల్లలకి డొనేషన్లకు చూస్తే వాళ్ళ బతుకులు మొత్తం తెల్లవారిపోయే పరిస్థితులకు వచ్చేసింది. విద్యాసాగర్ రెడ్డి గారు, 10 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇక మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు కనీసం 10 లక్షల ఉద్యోగాలు, 10-15 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఇంకా చేయాల్సింది చాలా ఉండే, ఎన్నికలు చెప్పింది అనుకున్న తర్వాత మరి మీరు ఆ ఆచరణలో చూపిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని కూడా మీరు మర్చిపోయారు, విస్మరించారు. బడ్జెట్లో అనేది కూడా మరి ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు గతం లోపల నాయకుల ఒక ఉబలాటలతో, నాయకుల ఒక ఉరుకులాటలతో వాళ్ళు ఇస్తున్నటువంటి ఏదైతే కాగిడాలు ఉన్నాయో ఆ కాగిడాలకు అలవాటు పడి జనాలు పాపం ఉర్రూతలు ఉరికిపోయి మిగతా పార్టీలను గెలిపించుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు సెంట్రల్ నుంచి, సెంట్రల్ పార్టీ నుంచి ఉద్యోగాలే కావచ్చు, విధులే కావచ్చు, నిధులే కావచ్చు, విధానాలే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అభివృద్ధి ఫలాలే కావచ్చు, తెచ్చుకోవడంలో వైఫల్యం చెందారు. పోయిన పార్టీ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అహంకారం ప్లస్ అందినకాడికి లోపలేసుకోవడం, ఇవి ఇట్లాంటి దుర్మార్గమైన అటువంటి ఆలోచనలు గత ప్రభుత్వాలు చేసినాయి. ఈసారి ఇప్పుడు ఇంతకు ముందు రామ్మోహన్ గారును మన శివకుమార్ లాల్ గారు కూడా అన్నారు. అంటే పార్టీ శివకుమార్ లాల్ గారి యొక్క విశేషాలన్నీ నేను విన్నాను. పార్టీలు ప్రధానం కాదు, ప్రజలు ముఖ్యం, ప్రజల అవసరాలు తీర్చడంలో పార్టీలు ప్రభుత్వాలు కలిసి నడవాలి. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇది ఒక తండ్రి తల్లి లాంటి ఒక వ్యవస్థ. ఈ కుటుంబం నడవాలంటే తల్లిదండ్రుల యొక్క సఖ్యత కరెక్ట్ గా ఉంటే ఆ యొక్క కుటుంబం నడుస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కావాలనుకున్నా గానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి తీసుకొచ్చుకోవాలన్నా, అదనంగా తీసుకొచ్చుకోవాలనుకున్నా సఖ్యతతో ఉన్నప్పుడు మాత్రమే నడుస్తాయి. కానీ గతం లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, గత 9 సంవత్సరాలు కాగులెక్కలు కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన దౌర్భాగ్యులు అంతకు ముందు ఉన్నారు. దాని ద్వారానే ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలన్నా వెనుక ఆలోచించారు, ఈ రాష్ట్రానికి ఏమైనా ఉద్యోగాలు కావాలన్నా వెనుక ముందు ఆలోచిస్తున్నారు. ఉదాహరణకి ఒక్క ఇల్లు కూడా పేదవాడికి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాల అన్నింటిలో ఇచ్చింది, ఇక్కడే ఎందుకు రావట్లేదు అని అంటే నిధులను దారి మళ్లించి వాడుకున్నటువంటి విపరీతమైనటువంటి తెప్పు జరిగినటువంటి లెక్కలు గతంలో అనేకంగా కనబడ్డాయి మనకి.
9 సంవత్సరాలు సరైన లెక్కలే చూపించలే. మీరు ఇస్తే తీసుకుంటాం, మేము ఇచ్చినట్టు జనానికి చెప్పుకుంటాం, మిమ్మల్ని అనగదొక్కుతాం, మేము జనం సొమ్ము తింటాం, మా సొమ్ము తింటాం, మీ సొమ్ము తింటాం, అన్ని సొమ్ములు తింటాం అనేటువంటి పరిస్థితికి ఇక్కడ ఎగబడిపోయినటువంటి నాయకత్వాన్ని పెంచిపోషించారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి విద్యాసాగర్ రెడ్డి గారు? మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. మరి పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి, వినండి వినండి, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికే మరి పోలవరం లాంటి ప్రాజెక్టుకు 100,000 కోట్ల మరి జాతీయ హోదా ఇస్తూ మరి 100,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణకు మరి ఒక హామీ మాత్రమే మిగిలిపోయింది. మరి తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటారా? మీరు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ప్రజలు ఆకలి చావులతో, ఆకలితో అలమటించి ఆకలి చావులకు పాల్పడే పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉంది. మరి ఈరోజు డిబేట్లో పాల్గొన్న శివకుమార్ లాల్ కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నారు. ప్రభుత్వం అయినా ముఖ్యమంత్రి అయినా ఎవరైనా అధికారులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలు అయినా అందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి. ప్రజలు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. విద్యార్థులు హాస్టల్లో ఇబ్బందులు పడుతున్నారు, సో హాస్పిటల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అందరం కలిసికట్టుగా వెళ్ళాల్సిన అవసరం ఏర్పడ్డది అని ఆయన కూడా చెప్తున్నారు. కానీ ఎందుకని బీజేపీ తెలంగాణ మీద కొంత వివక్ష చూపుతుంది? ఇది నాయకులకు తెలిసి జరుగుతుందా? ఇప్పటికే తెలంగాణ వినండి వినండి, తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు, 8 మంది ఎంపీలను గెలిపించారు, 2 కేంద్ర మంత్రి పదవులు కూడా తద్వారా పొందిన నాయకులు కూడా మరి దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తీసుకుంటున్నారు. మరి మొన్నటి బడ్జెట్లో 0, తెలంగాణకు 0 ఇవ్వడం ఎంతవరకు సమంజసం చెప్పండి. మీకు మీకు అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు ఇది మీడియాలో ఎట్లా కలబడుతుంది కదంటే ఈ మొన్నటి బడ్జెట్ లో నిధి ఇవ్వలేదు అని మీరు అంటున్నారు. 9 ఇప్పుడు మనకు ఈ పార్టీ ప్రభుత్వము ఆ పార్టీ ప్రభుత్వం అని నేను మాట్లాడట్లేదు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వము, ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము, 9 సంవత్సరాలలో ఒక్క రూపాయి లెక్క కూడా సరిగ్గా చెప్పకుండా ఒక నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేయాలి. అది గతించిన గతం, అది అయిపోయింది, అది అయిపోయింది, అది అయిపోయింది. ఇంకో మాట, ఇంకో మాట, దాని పర్యవసానంగానే ఒకసారి ఇప్పుడు మీరే ఉన్నారండి, మీ దగ్గర నుంచి నేను ఒక 10,000 రూపాయలు గతంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా స్వయంగా వెళ్ళి రిసీవ్ చేసుకోలేదు. కానీ సీఎంగా రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా మరి ఆయన రిసీవ్ చేసుకోవడం కావచ్చు. పెద్ద నా చిన్న నాని పెద్ద బడే భయాన్ని సంబోధించడం, ఇదంతా కేంద్రంతో సఖ్యత పెంచుకునే క్రమంలో చాలా రోజుల తర్వాత మీరు బడ్జెట్ పెట్టారు. కానీ ఆ బడ్జెట్ లో మాత్రం గుండు సున్నా. స్పెషల్ బడ్జెట్ ఏమి ఇవ్వలేదు అని మన యొక్క ఆలోచన. నేనేమంటున్నానంటే స్పెషల్ బడ్జెట్ అనేది మన యొక్క ఏదైతే విజ్ఞాన పత్రం అంటే విజ్ఞాపన పత్రం మీద ఆధారపడి ఉంటాయి. మీకు కామన్ గా వచ్చేటి అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి డిఫరెంట్ గా ఉంది. ఇవాళ రోడ్లు కావాలంటే అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వాలు పంపించేది ప్రపోజల్స్. ఇవాళ నేషనల్ లైన్ ఓకే, వన్ మినిట్ విద్యాసాగర్ రెడ్డి గారు చెప్పండి, కంక్లూజన్ ఇవ్వండి. శివకుమార్ లాల్ గారు చెప్పండి, విద్యాసాగర్ గారు హలో, చెప్పండి చెప్పండి. అయితే మొత్తానికి గతంలో కేసీఆర్ గారు గవర్నర్ని కానీ లేకపోతే ప్రధానమంత్రి గారికి కానీ పోలేదు, కలవలేదు అనేది ఒక విధి ఉండే. బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు ఇవ్వలేదు, వాళ్ళని దూరం పెట్టిండ్రు అనేది ఒక మాట. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వెళ్ళి మీ మంత్రులకు కానీ అంటే కేంద్ర మంత్రులకి ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. బడేబాయ్ అన్నందుకు ఆయనకు ఒక ముద్ర కూడా పడిపోయింది. మొత్తానికి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డి గారికి ఏదో సంబంధాలు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు లొల్లిలోలి పెట్టినారు. కానీ ఇప్పుడే మీరు ఒక మాట అన్నారు, అంటే ఒక ప్రభుత్వం అంటే తల్లిదండ్రి లాంటిది అనేది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా తల్లిదండ్రి లాంటిదే కదా, మరి ప్రధానమంత్రి ఎందుకు తెలంగాణకి ఏదైతే విభజన హామీ చట్టం కింద ఎందుకు చేయలేదు? అది నేను అనేది ఎందుకంటే రాష్ట్రానికి ఒక నిర్ణయము లేకపోతే కేంద్రానికి ఒక నిర్ణయం ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మనం పెట్టిన డిబేట్ ప్రకారం ఆలోచిస్తే రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఒక విన్నపం. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారు మంచి ఉద్దేశంతో పని చేస్తున్నాడు. ఈ 8 నెలల నుంచి ఆయన ఒక మార్క్ వేసి ప్రజలలో ఒక మంచి చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతుండు. దీన్ని వివాదాలకు పోకుండా ఖచ్చితంగా మీకు ఏదైతే ఆశ ఉందో మంత్రిగా కావాలనో ఇంకేదైనా కావాలో అదేం కావాలనో మీరు చేసుకోండి, మీ దిశగా మీరు ప్రయత్నించుకోండి. కానీ ప్రభుత్వం డిస్టర్బ్ అయ్యేలాగా లేకపోతే ముఖ్యమంత్రికి ఒక చెడు పేరు వచ్చేలాగా ఏం చేయకండి. ప్రభుత్వంలో
ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి నష్టపోయిన జనాలు ఉన్నారు. ఈ రోజు అందరు కాసుకొని కూర్చున్నారు. 8 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాపాలన అన్నది ఖచ్చితంగా మేము పాలకులం కాదు సేవకులం అన్నది కాబట్టి అందరు చేస్తారు అనే ఆశతో ఉన్నారు. వాళ్ళని అదే దృష్టితో చూద్దాం. ఖచ్చితంగా మీరు మనం అందరం కలిసి ప్రజలకు మేలు చేసేలాగా ముందుకు సాగుదాం. శివకుమార్లాల్ గారు, మరి డిబేట్లో పాల్గొన్న శివకుమార్లాల్ గారికి, అలాగే రామ్మోహన్ రావు అనలిస్ట్ గారికి, విద్యాసాగర్ రెడ్డి బీజేపీ నాయకులకు కూడా మరి స్పెషల్ థ్యాంక్స్. ఇక ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.